రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ఆకస్మికంగా లాకౌట్ను ప్రకటించింది. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 3,000 మంది కార్మికులు గత 23 రోజులుగా సమ్మె చేస్తూ ఉండగా ఫ్యాక్టరీని అర్ధాంతరంగా లాకౌట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఇటీవల పేపర్ మిల్ కార్మికులు స్వయంగా ముఖ్యమంత్రి జగన్కు తమ సమస్య చెప్పుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఇక రాజానగరం కూటమి అభ్యర్థి బొత్తుల రామకృష్ణ సైతం కార్మికులకు మద్దతును తెలిపారు. పేపర్ మిల్ ని తరలిస్తారన్న విషయం మీరు గమనించండి, తాను చెప్పడం జరిగింది. తాను మొత్తానికి ఏదో ఒక మాట కాబట్టి ఇది మన హక్కు. నేను అక్కడ పార్టీ ఆఫీస్కి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న చిన్న పిల్లలు పేరమని ఏడ్చిగా కాళ్ళు పట్టుకున్నా. ఏంటంటే మా పోస్టు మా నాన్న పోస్టు పెర్మనెంట్ చేస్తాడని మా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడండి. తీసుకుని ఇప్పుడు అతను 42 డివిజన్లో ప్రేమ విగ్రహాల్లో ఉన్నాడు. ఇప్పుడు